కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. వలస పోయిన వాళ్ళంతా వాపసు వచ్చేసారు, దర్జాగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇలా ఆనాడు వలస పోయిన పాలమూరు జిల్లాకు ఇలా ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేయడానికి అక్కడి ప్రజలు మన దగ్గరికి వలస వస్తున్నారు. ఇది మనకు నిజంగా గర్వకారణమని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా భూముల ధరలు పెరిగినాయి. ఒక ఎకరం 10,000 15,000కి అమ్ముకున్న పాలమూరు ఇవాళ జరంత రోడ్డు పక్కకుంటే 50 లక్షలు, జర పెద్ద రోడ్డు పక్కకుంటే 1 కోటి రూపాయలు, నేషనల్ హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు. ఇంతకుముందు నేను జనార్దన్ అడిగిన ఈ కలెక్టరేట్ కార్డు ఎట్లుందా భూమి అంటే 4 కోట్లకు తక్కువలేస్తారని చెప్తున్నాడు. ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి, పెరిగిపోయినాయి. ప్రజలు ఇవాళ పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం. ఆ వార్తలు చూసి ఇటువంటి పాలమూరే కోరుకున్నాం. ఆనాడు ఉద్యమంలో 4-5 చోట్ల నేను ఏడ్చిన, కళ్ళకు నీళ్లు తీసుకున్నా. నడిగడ్డకు పోయినప్పుడు అక్కడ ప్రజల దుస్థితి చూసి నేను ఏడ్చినా ఆ గ్రామంలో మాకు పెట్టిన బొగ్గారి రెడ్డి గారు భోజనం పెడితే వచ్చిన ప్రజలందరూ కూడా గుడగుడలు మన ఏడ్చిండ్రు. అట్లా నేను కన్నీళ్ళు విడిచినటువంటి ఈ పాలమూరులో ఇవాళ ఇంత అభివృద్ధి, ఇంత అద్భుతంగా రావడం చాలా గొప్ప సంతోషాన్ని కలిగజేస్తూ ఉందని నేను తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, మళ్ళా బయలుదేరిండ్రు. ఇదివరకు ఆగం పట్టిన వాళ్ళే కొత్త ముసుగులు వేసుకొని కొత్త ఏషాలు వేసుకొని బయలుదేరిండ్రు. ఒకడు కూడా ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చెల్లలో మాట్లాడుతూ